జెస్టేషనల్ డయాబెటీస్ అనగా గర్భిణీ స్త్రీల్లో మనం డయాబెటీస్ వస్తే ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అంటాము. దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. జెస్టేషనల్ డయాబెటీస్ అనగా ఏంటి? దీన్ని మనం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ అని కూడా అంటాం. అంటే ఇది వరకు ఎప్పుడు డయాబెటీస్ లేకుండా ఉండి ప్రెగ్నెన్సీ నుంచి మనకు ఒకవేళ డయాబెటీస్ రావడం చూస్తే మనం దీన్ని ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అంటాము. జనరల్గా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ లేడీస్లో 6 to 10% అంటే ఒక 100లో 10 మందికి ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్, అంటే ప్లాసెంటా ద్వారా వచ్చే హార్మోన్స్, హెచ్సిజి అనే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రాఫిన్ అనే హార్మోన్ ఉంటుంది. దీనివల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. ఇది అందరిలో రాదు కానీ ఒక 6 నుంచి 10% గర్భిణీ స్త్రీల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరిలో మనం ఎక్కువగా ఈ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ చూస్తామంటే ఇది వరకు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, అంటే మోర్ దెన్ 2 or 3 ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ట్విన్ ప్రెగ్నెన్సీస్, డ్యువల్ ప్రెగ్నెన్సీ అంటే కవల పిల్లల్లో ఉన్న ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, లేకపోతే బాగా లావు ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ, వీళ్ళల్లో మనం ఎక్కువగా గర్భిణీ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే డయాబెటీస్ చూస్తాము. ఇది కాకుండా ఫ్యామిలీలో ఒకవేళ షుగర్ ఉండి ఉంటే కూడా ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనరల్గా మనం 24 నుంచి 28 వారంలో, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఒక గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది మనం చేసి చూస్తాం. 75 grams గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. దీనిలో ఒకవేళ వాల్యూస్ అబ్నార్మల్ ఉంటే మనం జెస్టేషనల్ డయాబెటీస్ అనగా ప్రెగ్నెన్సీ డయాబెటీస్ ఉందని చెప్తాం. వీళ్ళలో ఎక్కువగా ట్రీట్మెంట్లో మనము డైట్ కంట్రోల్, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ యాజ్ అడ్వైజ్డ్ బై గైనకాలజిస్ట్, అండ్ ఇన్సులిన్. ఇన్సులిన్ ముఖ్యమైన ట్రీట్మెంట్ దీంట్లో షుగర్ కంట్రోల్ చేయడానికి. చాలా వరకు ప్రెగ్నెన్సీ డయాబెటీస్ డెలివరీ తర్వాత నార్మలైజ్ అవుతుంది, కానీ వీళ్ళలో ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక వాళ్ళు డైట్, ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ కంట్రోల్ చూసుకోవడం మంచిది.